రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి కోవిడ్ 19 వాక్సిన్ టీకా వేసే కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్లతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వైద్యులకు, వైద్య సిబ్బందికి టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ టీకాలు సురక్షితమైనవని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ముందుగా వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలు ఇవ్వడం జరుగుతుందని, తర్వాత ప్రజలందరికీ విడతల వారీగా టీకాలు అందుబాటులోకి వస్తాయని, అందరూ టీకాలు తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు మాట్లాడుతూ టీకాలు చాలా సురక్షితమైనవని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి విడతగా జిల్లాలో 4 సెంటర్లను ప్రారంభించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుండ మండలాలలో ఒక్కొక్క సెంటర్లో 30 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ టీకాను ఇచ్చారు. కొంచెం డిస్టర్బెన్స్ అవుతండి, డిస్టర్బెన్స్ అవుతాం, రండి. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా ఒక 30 వ్యాక్సిన్లే ఇవ్వడం జరుగుతుంది. అది డాక్టర్ వాళ్ళ సిబ్బందికే కాబట్టి, వాళ్ళు ఈ కోవిడ్ వచ్చిన నుండి ఎన్నో సేవలు అందించి పునర్జన్మనిచ్చి మనను కాపాడారు కాబట్టి, ముందుగా వ్యాక్సినేషన్ కూడా వాళ్ళకే ప్రభుత్వము ప్రత్యేక స్థానిక సంస్థతో స్థానం ఇచ్చి వాళ్ళను ఇంజక్షన్లు తీసుకోవడం, ఇవాళ వ్యాక్సినేషన్ వేసుకోవడం జరుగుతున్నది కాబట్టి, మన జిల్లాలో, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ 18 డేట్ నుంచి వెళ్ళి 100 ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అరగంట సేపు వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంచుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ నెంబరు ఇచ్చి కూడా 24 గంటలు కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళినాక కూడా 24 గంటలు కూడా వాళ్ళ ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఫోన్ కాల్ తోటి డాక్టర్స్ కూడా ప్రత్యేక అందుబాటులో ఉంటారు కాబట్టి, ఏది ఏమైనా కూడా ఈ వ్యాక్సినేషన్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ డాక్టర్స్ కు అందరికీ, ఈ వ్యాక్సినేషన్ సిద్ధం చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేంద్ర.